ఓం శాంతి. ఈరోజు తేదీ ఆగస్టు 12, 2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సుఖాన్నిచ్చే తండ్రిని చాలా చాలా ప్రేమగా స్మృతి చేయండి. స్మృతి లేకుండా ప్రేమ ఏర్పడదు. ప్రశ్న: తండ్రి పిల్లలకు ప్రతిరోజు స్మృతి చేయు అభ్యాసం చేసే సంకేతాన్ని ఎందుకు ఇస్తారు? జవాబు: ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. స్మృతి ద్వారానే పూర్తి వారసత్వాన్ని తీసుకోగలరు. ఆత్మకు గల బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. వికర్మల నుండి ముక్తులుగా అవుతారు. శిక్షల నుండి ముక్తులైపోతారు. ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషము ఉంటుంది. గమ్యము సమీపంగా అనుభవం అవుతుంది. ఎప్పుడూ అలసిపోరు. అనంతమైన సుఖాన్ని పొందుతారు. కనుక స్మృతి చేయు అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి. పాట: బాల్యపు రోజులను మరవకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని పంక్తి అర్థాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు జీవించి ఉండగానే మీరు అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు. పూర్తి కల్పము హద్దులోని తండ్రికి చెందిన వారిగా ఉన్నారు. సత్యయుగంలో కూడా హద్దులోని తండ్రికి చెందిన వారిగా అవుతారు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఒకవేళ తండ్రిని వదిలినట్లయితే అనంతమైన ఆస్తి లభించదు. భలే మీరు అర్థం చేయించిన కొద్దిలోనే ఎవ్వరూ రాజీ పడరు. మనుష్యులు ధనాన్ని చాలా కోరుకుంటారు. ధనము లేకుండా సుఖము లభించదు. ధనము కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగీ శరీరం కూడా కావాలి. ప్రపంచంలో నేడు ఏముంది, రేపు ఏం అవ్వనున్నదో పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు. వినాశనం సమీపంలో ఉంది. వేరెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. ఒకవేళ వినాశనం సమీపంలో ఉందని తెలుసుకున్నా ఏం చెయ్యాలో తెలియదు. ఎప్పుడైనా యుద్ధము ప్రారంభం కావచ్చని కొద్దిగా నిప్పురవ్వ తగిలినా విస్ఫోటము జరుగుతుందని, సమయం పట్టదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా చిన్న విషయానికే ఎంత పెద్ద యుద్ధం జరిగింది. ఇక పాత ప్రపంచం సమాప్తమైనట్లే. కనుక ఇప్పుడు త్వరగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని పిల్లలైన మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేస్తున్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. దేహాభిమానంలోకి రావడం వల్లనే సంతోషం మాయమైపోతుంది. ఆత్మాభిమానులుగా అవ్వడం వలన తండ్రిని స్మృతి చేస్తారు. దేహాభిమానంలోకి రావడం వలన తండ్రిని మరచి దుఃఖాన్ని పొందుతారు. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంత అనంతమైన తండ్రి నుండి సుఖాన్ని పొందుతారు. ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. రాజారానికి, ప్రజలకు, దాసదాసీలకు చాలా వ్యత్యాసం ఉంది కదా. ఇప్పటి పురుషార్థమే మళ్ళీ కల్పకల్పాలకు స్థిరంగా ఉండిపోతుంది. మేము ఎంత పురుషార్థం చేశామని చివర్లో అందరికీ సాక్షాత్కారమవుతుంది. మీ స్థితిని చూసుకుంటూ ఉండమని తండ్రి అంటారు. ఎవరి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందో ఆ మధురాతి మధురమైన తండ్రిని మేము ఎంత స్మృతి చేశామని మరియు చేస్తున్నామని పరిశీలించుకోవాలి. మీ పూర్తి ఆధారం స్మృతిపైనే ఉంది. ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు సమీపానికి వచ్చి చేరామని భావిస్తారు. గమ్యము ఎంత దూరముందో తెలియదని కొందరు అలసిపోతారు కూడా. గమ్యము చేరినట్లయితే శ్రమ కూడా సఫలమవుతుంది.
భగవంతుడని ఎవరిని అంటారో కూడా ప్రపంచానికి తెలియదు. ఓ భగవంతుడా అని అంటారు, మళ్ళీ వారు రాళ్ళు రప్పలలో ఉన్నారని అంటారు. మనము తండ్రికి చెందిన వారిగా అయ్యామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి స్మతానుసారము నడవాలి. భలే విదేశాలలో ఉన్న కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. మీకు శ్రీమతం లభించింది. కేవలం తండ్రి స్మృతి ద్వారా మాత్రమే ఆత్మతమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వగలదు. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటామని మీరంటారు. ఎలా మా బాబా అనగా బ్రహ్మ వారసత్వాన్ని తీసుకుంటారో, మేము కూడా పురుషార్థం చేసి వారి సింహాసనంపై తప్పకుండా కూర్చుంటామని మీరంటారు. బాబా మమ్మాలు రాజరాజేశ్వర రాజరాజేశ్వరీలుగా అవుతారు, కనుక మేము కూడా అవుతామని పిల్లలంటారు. పరీక్ష అయితే అందరికీ ఒక్కటే, మీకు కేవలం తండ్రిని స్మృతి చెయ్యమని మాత్రమే నేర్పించబడుతుంది. దీనిని సహజ రాజయోగ బలము అని అంటారు. యోగము ద్వారా చాలా బలము లభిస్తుందని మీకు తెలుసు. మనము ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవిస్తాం, పదవి కూడా భ్రష్టమైపోతుంది, స్మృతిలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. మనము పావన ప్రపంచానికి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే నిమిత్తులుగా అవుతారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వం ఇచ్చేందుకే తండ్రి పిల్లలైన మిమ్మలను రచించారు. మనము శివబాబాకు చెందిన వారము. వారు తమ పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకే నూతన సృష్టిని రచిస్తారు. శరీరధారులకే వారసత్వం ఇస్తారు. ఆత్మలు పైన ఉంటాయి, అక్కడ వారసత్వము మరియు ప్రాళబ్ధాల మాట ఉండదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ప్రాళబ్ధాన్ని పొందుతారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తోంది. ఫలానా వారు ఒకవేళ అలా చేసినట్లయితే మేము వారిని చంపేస్తామని సూచనలిస్తూ ఉంటారు. చంపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాంబులు మొదలైనవి అలాగే ఉంచుకునేందుకు తయారు చెయ్యరు. చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న సమయంలో పాకిస్తాన్ హిందుస్థాన్ ఉండేవా? యవ్వనుల యుద్ధమని కూడా వ్రాయబడి ఉంది. పాండవులకు కౌరవులకు యుద్ధము జరగదు. యవనులు దగులాడుకుంటూ ఉంటారు. బాంబులు కూడా తయారయ్యాయి. ఇప్పుడు తండ్రి మిమ్మలను ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, లేకుంటే చివర్లో చాలా ఏడవవలసి వస్తుంది, అనగా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. పరీక్షలో ఫెయిల్ అయితే కోపములో ఎక్కడైనా దూకి మరణిస్తారు. ఇక్కడ కోపగించుకునే మాటే లేదు. చివర్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. మనం ఏమేం అవుతామో కూడా తెలిసిపోతుంది. పురుషార్థం చేయించడం తండ్రి కర్తవ్యం. తండ్రి అంటారు, పిల్లలు కర్మ చేస్తూ స్మృతి చేయడం మరచిపోయినా లేక తీరిక లభించకపోయినా కూర్చొని తండ్రిని స్మృతి చెయ్యండి. మీరు పరస్పరం కలిసినప్పుడు కూడా తండ్రిని స్మృతి చేసేందుకే ప్రయత్నం చెయ్యండి. కలిసి కూర్చున్నట్లయితే బాగా స్మృతి చేయగలరు, సహయోగం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. ఇక్కడకు వచ్చినా రాకపోయినా ముఖ్యమైనది స్మృతే. కొందరు విదేశాలకు వెళ్తే ఇక్కడకు రాలేకపోతారు. అక్కడ కూడా కేవలం ఒకే విషయాన్ని గుర్తుంచుకోండి, తండ్రి స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. బాబా అంటారు, కేవలం ఒకే విషయాన్ని గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అంటారు, మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే
విశ్వానికి అధికారులుగా అవుతారు. స్మృతి చెయ్యడమే ముఖ్యమైన విషయం. అందుకు ఎక్కడికే వెళ్ళవలసిన అవసరమే లేదు. భలే ఇంటిలోనే ఉండండి, కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. పవిత్రంగా అవ్వకుంటే స్మృతి చెయ్యలేరు. అందరూ వచ్చి క్లాసులో చదువుకోలేరు, మంత్రాన్ని తీసుకున్నారు. భలే ఎక్కడికైనా వెళ్ళండి. సతో ప్రధానంగా అయ్యేవారి మార్గాన్ని తండ్రి తెలియచేశారు. సేవా కేంద్రానికి రావడం వలన కొత్త కొత్త పాయింట్లు వింటూ ఉంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా రాలేకపోతే, బాగా వర్షం పడితే లేక కర్ఫ్యూ విధించబడి ఉంటే ఎవ్వరూ వెలుపలకి రాలేరు. అప్పుడేం చేస్తారు? తండ్రి అంటారు, పర్వాలేదు, ఎక్కడ ఉన్నా మీరు స్మృతిలో ఉండండి, నడుస్తూ తిరుగుతూ స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, దేవతలుగా అవుతారని ఇతరులకు అర్థం చేయించండి. ఈ రెండు శబ్దాలు చెప్పండి చాలు, ఈ బాల్యాన్ని మర్చిపోకండి అని తండ్రి అంటారు. నేడు నవ్వుతున్నారు. ఒకవేళ తండ్రిని మర్చిపోతే రేపు ఏడ్వవలసి వస్తుంది. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. స్వర్గంలో అయితే వస్తాము కదా, తర్వాత భాగ్యంలో ఏముందో అది లభిస్తుందని చాలామంది అంటారు. దాన్ని పురుషార్థం చెయ్యడమని అనరు. మనుష్యులు ఉన్నత పదవి పొందేందుకే పురుషార్థం చేస్తారు. ఇప్పుడు తండ్రి వద్ద ఉన్నత పదవి లభిస్తున్నప్పుడు తప్పులు ఎందుకు చేయాలి? స్కూలులో ఎవరు చదవరో వారు చదివిన వారి సేవ చేయవలసి వస్తుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చెయ్యకుంటే వెళ్ళి ప్రజల వద్ద దాసదాసీలుగా అవుతారు. ఇందులోనే సంతోషపడరాదు. కనుక తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు సన్ముఖంలో రిఫ్రెష్ అయి వెళ్తారు. కొందరు బంధనంలో ఉన్నవారు కూడా ఉంటారు, పరువాలేదు. వారు ఇంట్లో కూర్చొని తండ్రిని స్మృతి చెయ్యవచ్చు. మృత్యువు సమీపంలో ఉంది, అకస్మాత్తుగానే యుద్ధం ప్రారంభమవుతుందని మీకు ఎంత సహజంగా తెలియచేస్తారు. కొద్దిగా ఏమైనా గడబిడ చేసినట్లయితే నేను ఇలా చేస్తానని ఒకరికొకరు ముందుగానే హెచ్చరికలు చేసుకుంటారు. బాంబులు ఉన్నాయన్న అహంకారం చాలా ఉంది. తండ్రి అంటారు, పిల్లలు యోగ బలంలో ఇంకా చురుకుగా అవ్వలేదు, కనుక ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే ఎలా? కానీ డ్రామానుసారం అలా జరగనే జరగదు. పిల్లలు ఇంకా పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదు, కనుక నిశ్చయంగా ఏమని చెప్పవచ్చంటే ఈ యుద్ధము ప్రారంభమైనప్పటికీ మళ్ళీ ఆగిపోతుంది, ఎందుకంటే ఇంకా రాజధాని స్థాపనవ్వలేదు, ఇంకా కొంత సమయం పడుతుంది. పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఏ సమయంలోనైనా ఏమైనా జరగవచ్చు. బస్సులు పడిపోతూ ఉంటాయి, విమానాలు రైళ్ళు పడిపోతూ ఉంటాయి, మృత్యువు ఎంతో సహజంగా వచ్చేస్తుంది, భూమి కూడా కంపిస్తూ ఉంటుంది. అన్నింటికంటే ఎక్కువ పని భూకంపాలు చేస్తాయి. కానీ వినాశనానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కనుక చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చెయ్యాలి. బాబా, మాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు, కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. ఎంత సహజంగా చిన్న చిన్న పిల్లలకు అర్థము చేయించినట్లుగా అర్థం చేయిస్తున్నారు. వేరే కష్టమేది ఇవ్వను, కేవలం స్మృతి చెయ్యండి. కామచితిపై కూర్చొని కాలి మరణించిన మీరు ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చొని పవిత్రంగా అవ్వండి. మీ ఉద్దేశ్యమేంటి అని మిమ్మలను ప్రశ్నిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమై తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని సరువుల తండ్రి చెప్తున్నారని వారికి చెప్పండి. సరువుల సద్గతి దాత ఒక్క తండ్రియే. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే
మీ తృప్పు తొలగిపోతుంది. ఈ సందేశాన్ని ఇవ్వగలరు కదా? స్వయం స్మృతి చేసినప్పుడే ఇతరుల చేత కూడా చేయించగలరు. ఇతరులకు ఆసక్తితో చెప్పగలరు, లేకుంటే మనస్సు నుండి ఈ మాటలు రావు. తండ్రి అంటారు, ఎక్కడ ఉన్నా కేవలం సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేయండి. భలే కొద్దిగా ఆహార పానీయాల కష్టం మొదలైనవి ఉంటాయి, ఇంట్లోనే ఉండవలసి ఉంటుంది. ఇంట్లో ఉంటూ తండ్రిని స్మృతి చేయండి. ఎవరితో కలిసినా మృత్యువు సమీపంలో ఉందని వారికి శిక్షణను ఇవ్వండి. తండ్రి అంటారు, మీరంతా తమో ప్రధానంగా పతితులుగా అయిపోయారు, ఇప్పుడు నన్ను స్మృతి చేసి పవిత్రంగా అవ్వండి. ఆత్మయే పతితంగా అయ్యింది. సత్యయుగంలో ఆత్మ పావనంగా ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. వేరే ఉపాయమేదీ లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ వెళ్తే అనేక మందికి కళ్యాణం చేయగలరు. ఇంకే కష్టమూ ఇవ్వరు. ఇది పురుషోత్తమ మాసము. మీరు వెళ్ళి అందరికంటే పురుషోత్తములు ఎవరో తెలియచేయండి. సత్యయుగము ఆదిలో ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములుగా ఉండేవారు. వారిని అలాంటి పురుషోత్తములుగా తయారు చేసేవారు అనగా స్వర్గస్థాపన చేయువారు తండ్రియే. సర్వాత్మలను పావనంగా చేయువారు పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైన పురుషులుగా తయారు చేసేవారు కూడా తండ్రియే. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. రావణరాజ్యంలో మనము పూజారులుగా అయ్యాము, రామరాజ్యంలో పూజ్యులుగా ఉండేవారము. ఇప్పుడు రావణరాజ్య అంతిమ సమయం. మనము పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతాము. తండ్రిని స్మృతి చేసే మార్గాన్ని ఇతరులకు కూడా తెలియచేయాలి. వృద్ధులు కూడా ఈ సర్వీసు చేయాలి. బంధుమిత్రులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని శివబాబా చెప్తున్నారని వారికి చెప్పండి. నిరాకారులు సర్వుల సద్గతిదాత అయిన శివబాబా నన్ను స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారని సర్వాత్మలకు చెప్తున్నారు. ఇది అర్థం చేయించడం సహజం కదా? వృద్ధులు కూడా ఈ సర్వీసు చేయగలరు. ఇదే ముఖ్యమైన విషయం. వివాహాలు మొదలైన వాటికి వెళ్ళినా అందరి చెవిలో ఈ విషయాన్ని వినిపించండి. నన్ను స్మృతి చెయ్యండని గీతా భగవంతుడు చెప్తున్నారని తెలిపించండి. ఈ విషయాన్ని అందరూ ఇష్టపడతారు. ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. నన్ను స్మృతి చెయ్యండని తండ్రి చెప్తున్నారనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. మంచిది, భగవంతుడు ప్రేరణ ఇస్తారని భావిస్తారు. స్వప్నంలో సాక్షాత్కారం అవుతుంది, శబ్దం వినిపిస్తుందని భావిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే సతో ప్రధానంగా అవుతారని తండ్రి అంటారు. మీరు స్వయం కూడా కేవలం ఇదే చింతన చేస్తూ ఉంటే నావ తీరానికి చేరిపోతుంది. మనము ప్రాక్టికల్గా అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము. వారి నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాము కనుక ఎంతో సంతోషం ఉండాలి కదా? తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే వీరికి సరి అయిన మార్గం లభించిందని అందరూ భావిస్తారు. ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవ్వరూ చూపించలేరు. మీరు ఇంటి నుండి వెలుపలకు రాలేని సమయం కూడా వస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయంలో ఎవరు తండ్రిని స్మృతి చేస్తారో వారు నారాయణునిగా జన్మిస్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యంలోకి వస్తారు. పదే పదే రాజ్య పదవిని పొందుతారు. కేవలం తండ్రిని ప్రేమతో స్మృతి చేయండి చాలు. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు?
సుఖము లభిస్తుంది కనుకనే స్మృతి చేస్తారు. దుఃఖమిచ్చేవారిని ప్రేమించరు. నేను మిమ్మలను స్వర్గానికి అధికారులుగా చేస్తాను కనుక నన్ను ప్రేమించండి అని తండ్రి అంటారు. తండ్రి మతమును అనుసరించాలి కదా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి. చదువులో ఎప్పుడూ పొరపాట్లు చేయరాదు. అజాగ్రత్తగా ఉండరాదు. యుద్ధానికి ముందే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలి. రెండు, శ్రీమతమును అనుసరించి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. బాబాయ్ రోజు వరదానమునిస్తున్నారు. పరస్పరం ఒకరి విశేషతలను మరొకరు చూసి మరియు వర్ణించి శ్రేష్టతా సంపన్న హోలీ హంసాభవ. వివరణ: సంగమ యుగంలో ప్రతి పుత్రునికి జ్ఞానము ద్వారా ఏదో ఒక విశేష గుణం ప్రాప్తించి ఉంది. అందువలన హోలీ హంసలుగా అయ్యి ప్రతి ఒక్కరి విశేషతను చూడండి, వర్ణించండి. ఎవరి బలహీనతనైనా చూసినా విన్నా ఈ బలహీనత వీరిది కాదు నాది అని భావించండి. ఎందుకంటే మనమంతా ఒకే తండ్రి పిల్లలం, ఒకే పరివారానికి చెందినవారము, ఒకే మాలలోని మనులు. ఎలాగైతే స్వయంలోని బలహీనతను బయటికి చెప్పకూడదని భావిస్తారో అలా ఇతర బలహీనతలను కూడా వర్ణించకండి. హోలీ హంసలనగా విశేషతలను గ్రహించి బలహీనతలను తొలగించడం. స్లోగన్: సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు. ఓం శాంతి.